నల్గొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు శుక్రవారం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. అంతకు మునుపు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి లయన్స్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్షయ వ్యాధిని ఓడిద్దాం, దేశాన్ని గెలిపిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి అధికారిని అనుపమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివే అన్నారు. అనంతరం 40 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మల్లికార్జున, లక్ష్మీనారాయణ, నజీర్, గణేష్, నాగేశ్వరరావు, ప్రభాకర్ నాయుడు, డాక్టర్లు హరినాథ్, సాహితి తదితరులు పాల్గొన్నారు. మేము కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి, నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని, ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు టీవీకు మళ్ళీ ఫుడ్ సప్లైకి ఏమి కనెక్షన్ ఉంది అనుకోవచ్చు. టీవీ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఇది ఒకరి నుంచి ఇన్నొకరికి సోకుతుంది. సో ఒకరిలో కంప్లీట్గా అది నయం కాకపోతే ఇన్నొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు ప్రధానమంత్రి టీవీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టీవీ వ్యాధి గ్రస్తులకు 40 మందికి మేము ప్రతి నెల 100 రూపాయల విలువ గల పౌష్టికాహారానికి సంబంధించిన ఫుడ్ బాస్కెట్ మేము అందివ్వడం జరుగుతూ ఉంది. ఈ వ్యాధి పైన వీళ్ళు పోరాటం చేసి ఒక గెలుస్తారని మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈరోజు దీక్షయ మిత్ర తాతని పిలిచే పేరు ఇది. మేము తాతలందరూ కలిసి 40 మందికి పుస్తకాలను అందిస్తాము. ఎల్లప్పుడూ మా లయన్స్ క్లబ్ అందరికీ ఏదో విధంగా సహాయకారిగా ఉంటుందని తెలియజేస్తున్నాము.